చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిస్సిగ్గుగా నిర్లజ్జిగా తప్పుడు వార్తలను వండి మార్చడమే యెల్లో మీడియా పని. నిత్యం విషం చిమ్ముతుంటుంది. సౌర విద్యుత్ కొనుగోలు విషయంలోకి జగన్మోహన్ రెడ్డిని లాగే నానా హంగామా చేసింది. అయితే యెల్లో మీడియా చేసిన దుష్ప్రచారం అంతా అబద్దమని తేలిపోయింది. ఈనాడు రాసిన కథనాలు దురుద్దేశపూరితమని స్పష్టమైంది. జరగనిది జరిగినట్లు, లేనిది ఉన్నట్లు అందంగా అసత్యాలను అచ్చేస్తున్నారని తేట తెల్లమైంది. విద్యుత్ కొనుగోలు విషయంలో ఈనాడు దుష్ప్రచారం పతాక స్థాయికి చేరింది. కళ్ల ముందే స్పష్టంగా సికి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కనిపిస్తున్నా. అన్నింటినీ వదిలేసి కేవలం దుర్బుద్ధితో అప్పటికప్పుడు అబద్దాన్ని సృష్టించడం, దానిపై విష ప్రచారం చేయడం అనే విద్యను ఈనాడు నిర్లజ్జిగా ప్రదర్శిస్తోంది. ఎన్నికలకు ముందు ఆ తర్వాత కూడా ఇలాగే విషం చిమ్ముతోంది. రాష్ట్ర అప్పులపై కూడా అడ్డగోలుగా అబద్దాలు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు 6.46 లక్షల కోట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ఒప్పుకున్నారు. సభలో పెట్టిన కాగు నివేదికలోనూ ఇదే ఉంది. మళ్లీ బయటకొచ్చి రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని మాట్లాడుతున్నారు. ఈనాడు నిస్సిగ్గుగా ఇలాగే తప్పుడు కథనాలు వండి వారుస్తోంది. వారు బడ్జెట్లో చెప్పింది తప్పైతే సభలో ఎలా పెట్టారు అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పరు. తిరుమల లడ్డూ విషయంలోనూ ఇలాగే దుష్ప్రచారం చేశారు. అసలు ఆ నెయ్యిని వాడనే లేదని, ఆ ట్యాంకర్లను తిరుమలకు అనుమతించడం లేదని సాక్షాత్తు టీటీడీ ఈవోనే చెప్పారు. తిరుపతి నుంచి వెనక్కి పంపామని మీడియా సమక్షంలో స్పష్టం చేశారు. అయినా కల్తీ నెయ్యి వాడారంటూ అబద్దాలు చెబుతూ విషం చిమ్మారు. తిరుమలలో ప్రసాదాల తయారీకి సంబంధించి దశాబ్దాలుగా స్పష్టమైన ప్రొసీజర్ ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా వాటిని పాటిస్తున్నప్పటికీ దుర్మార్గంగా అబద్దాలు చెప్పారు. విజయవాడ వరదల విషయంలోనూ అదే పాట పాడారు. అసలు నగరంలోకి వరదను మళ్లించిందే వారు కదా. ఎన్నికలకు ముందు ఇదే ఈనాడు, ఇదే దుష్ట చతుష్టయం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చేసిన యాకి దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఇంత చేసి ఇప్పుడు రీసర్వేను కొనసాగిస్తున్నామని చెబుతున్నారంటే అర్థమేంటి? ఆ యాక్ట్ మంచిదనే కదా. ఇదేంటని అడిగితే వెంటనే మాట మార్చేస్తారు, లేదా టాపిక్ డైవర్ట్ చేస్తారు. చౌకగా సౌర విద్యుత్ కొనుగోలు విషయంలోనూ ఇదే ఈనాడు, ఇదే చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద రాష్ట్రానికి మంజూరైన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టుకు ఇన్సెంటివ్ ఉంది. లేఖలో కూడా ఆ విషయం స్పష్టంగా ఉంది. అయినా కూడా పచ్చిగా అబద్దాలు చెబుతున్నారు. సౌర విద్యుత్ కొనుగోలుకు తమతో ఒప్పందం చేసుకుంటే కేంద్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రోత్సాహకంగా అంతరాష్ట్ర ప్రసార ఛార్జీల నుంచి మినహాయింపు వస్తుందని సికీ చెప్పినా ఎల్లో మీడియాకు కనపడదు. సికీతో కుదుర్చుకునే పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలకు అంతరాష్ట్ర ప్రసార ఛార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలిచ్చినా వారికి పట్టదు. సికీ ఒప్పందాలకు 25 ఏళ్ల పాటు విద్యుత్ ప్రసార ఛార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి స్పష్టం చేసినా వారి చెవికెక్కదు. చివరకు సికీ రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్ల మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందంలోను అంతరాష్ట్ర ప్రసార ఛార్జీలు 100% మాఫీ అని స్పష్టంగా ఉన్నా పట్టించుకోరు. కేవలం గత ప్రభుత్వంపై బురద చల్లాలి, జగన్పై నిందలు వెయ్యాలి, ఒప్పందంపై విషం కక్కాలి. అదే అజెండా కొద్ది రోజులుగా టీడీపీ, దాని అనుబంధ మీడియా తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. అర్థం లేని ఆరోపణలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 100 సార్లు వారంతా వాదించినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. సికీ ఒప్పందం నేపథ్యంలో నమోదైన ఏ వాస్తవం కూడా మారిపోదు.